చిరుత దాడిలో మృతి చెందినటువంటి చిన్నారి మృతదేహం ఎక్కడైతే లభ్యమైందో ఆ ప్రదేశంకైతే మనం వెళ్ళడం జరిగింది. అయితే ఈ ఘటన జరిగినటువంటి ఈ వ్యూ పాయింట్ ఒకప్పుడు శ్రీవారి రమణీయ లోయ దృశ్యం అనే పేరుతో ఇక్కడ టీటీడీ వారు ఒక బోర్డు కూడా పెట్టడం జరిగింది. అయితే కాలక్రమేణా ఇక్కడ క్రూర మృగాలు ఎక్కువగా సంచరిస్తున్నాయి అని ముందస్తు జాగ్రత్తతో కొన్ని చర్యలు అయితే తీసుకొని భక్తులు అటువైపుగా వెళ్లకుండా ఆ బోర్డు కూడా తొలగించడం జరిగింది. ఈ వ్యూ పాయింట్ అని పిలుచుకునే ఈ శ్రీవారి రమణీయ లోయ అనే ఈ ప్రదేశంకి ఎడమవైపుగా పాపనైతే విగత జీవిగా గుర్తించడం జరిగింది. ఈ సంఘటన జరిగిన తరువాత ఈ ప్రాంతంలోనే కొన్ని బోన్లు అయితే ఏర్పాటు చేసి చిరుతల్ని పట్టుకొని పాపను చంపిన చిరుతను గుర్తించే దిశగా చిరుతలకు కొన్ని పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. ఎందుకంటే మనిషి మాంసానికి అలవాటు పడిన మృగాలు మళ్ళీ మళ్ళీ మాటు వేసి మరీ ప్రాణాలు తీసేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ పాప ప్రాణం తీసినటువంటి మృగం అదే అయితే దాన్ని జూలో బంధించడం జరుగుతుంది, లేదంటే జనసంచారానికి దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెడతారు అంటూ ఇప్పటికే చాలా కథనాలు వెలుగులోకితే వచ్చాయి. అయితే ఈ మధ్యకాలంలో వెను వెంటనే వరుసగా బాబు మీద చిరుత దాడి చేయడం, అలాగే మళ్ళీ పాప మీద దాడి జరగడంతో అదృష్టవశాత్తు బాబు ప్రాణాలతో బయటపడిన పాపను కోల్పోవడం ఎంతో దురదృష్టకరం. అయితే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఎక్కువగా ఎక్కడైతే ఈ క్రూర మృగాలు సంచరిస్తున్నాయో కనీసం అక్కడైనా ఫెన్సింగ్ అంటే కంచె ఏర్పాటు చేయడం లేదా సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటూ చాలామంది భక్తులు అయితే చెబుతున్నారు. అయితే గతంలో ఒక 10 సంవత్సరాల వ్యవధిలో కూడా ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేదు. అంటే ఇంత టైం ఆఫ్ పీరియడ్లో కూడా ఎప్పుడు జరగకపోయినప్పటికీ ఒకేసారి ఈ విధంగా కేవలం 2-3 నెలల అనతి కాలంలోనే 2 సార్లు ఈ దాడి అనేది జరగడానికి కారణం కరోనా సమయంలో జింకలకు భక్తుల వల్ల వారు ఏమైనా ఆహార పదార్థాలు తీసుకుని వచ్చి ఈ జింకలకి పెట్టడం వల్ల అవి ప్రమాదంలో పడి మరణించేందుకు అవకాశం ఉంది అనే దిశగా వాటిని యథేచ్ఛగా అడవిలోకి వదిలేయడం జరిగింది. అయితే ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్న ఈ జింకల కోసం చిరుతలు వేటాడే క్రమంలో ఈ అలిపిరి కాలి నడక మార్గంలోకి సరిగ్గా ఈ చిరుతలు రావడం, ఆ సమయంలో ఆకలితో ఉన్న చిరుతలు లేదా ఏదైనా క్రూర మృగాలు మనుషులు కంటపడడంతో అంటే అవి వారిపై దాడి చేయడం జరుగుతుంది అని చాలామంది భక్తులు లేదా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. అంటే సాధారణంగా క్రూర మృగాలు ఏవైనా 4 కాళ్ళ జంతువులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే వేటాడడం జరుగుతుంది. అది వాటి లక్షణం, వాటి స్వభావం. కానీ అనుకోని కొన్ని పరిణామాల వల్ల మనిషి ఎదురైనప్పుడు దాడి చేయడం జరుగుతుంది. అందులో పిల్లలపై ఎక్కువగా దాడి చేయడానికి కారణం అవి తీసుకెళ్లేందుకు అనువుగా ఉండడం. అయితే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని సంరక్షించుకుంటే తమ వెంటే తీసుకెళ్లే విధంగా జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ జరగవు అంటూ, అలాగే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా టీటీడీ వారు అలాగే అటవీ శాఖ వారు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రతి నిత్యం వేల నుండి లక్షల మంది ఈ కాలినడక మార్గాన్ని వస్తుంటారు కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని భక్తులు చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.